हाय फ्रेंड्स, वेलकम टू जो स्टडी क्लब। एपीपीएससी रिलीज़ काबोये ग्रूप फोर संबंधी जूनियर असिस्टेंट कम कंप्यूटर असिस्टेंट संबंधी मन का जो स्टडी क्लब ऐप द्वारा मन अंदिस्तुन्ना ऑनलाइन कोर्स दीनिक संबंधी सेकेंड वीक शेड्यूल अनेदी वीडियो द्वारा तेलुसुकुने प्रयत्नम चेद्दाम। ओके, अयिते ई टॉपिक वेल्ले मुंदु ప్రెజెంట్ సిచ్యువేషన్ లో గుడ్డిలో మెల్లగా మనకున్న ఒకే ఒక ఆశ ఈ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. మరి దీంట్లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే మీలో ప్రతి ఒక్కరును ఇప్పటి నుంచైనా సరే కాన్సంట్రేషన్ గా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంది. మీకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలంటే మీరు కొన్ని క్వాలిటీస్ అనేది కలిగి ఉండాలి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలి ఫస్ట్. రెండోది మీకున్న టైం మొత్తాన్ని మీ యొక్క ప్రిపరేషన్ కోసం కేటాయించాలి. అండ్ థర్డ్, మీరు చదివిన ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిపైన తరువుగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత గతంలో ఏపీపీఎస్ నుంచి ఏవైతే పేపర్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ప్రెజెంట్ మీ ప్రిపరేషన్ అనేది ఎంతవరకు ఉందని చెప్పేసి ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు. అయితే మీలో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ ఈరోజు మీ వీడియో చూసిన తర్వాత నేను ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి అనుకున్నా ఖచ్చితంగా మీరు విజయం సాధించవచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ ఇచ్చే సిలబస్ అనేది అందరికీ కూడా కొత్త సిలబస్. జిఎస్ కామన్గా ఉన్నప్పటికీ పేపర్ టూ సంబంధించి ఇంగ్లీష్ మరియు తెలుగు ఉండడం వల్ల దీనిపైన అవగాహన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వెరీ ఫ్యూ. ఓకే, ఒక 5% కన్నా తక్కువ ఉంటారు, రైట్? సో అలాంటప్పుడు ఈ ఎగ్జామ్ సంబంధించి ప్రతి ఒక్కరికి ఈక్వల్ కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు ఈ ఈక్వల్ కాంపిటీషన్ని మీ యొక్క ప్రిపరేషన్తో మింగిల్ చేసుకొని దాంట్లో ది బెస్ట్గా ముందుకు వెళ్తేనే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు కొత్త అయినా పాత అయినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజెంట్ ఉన్న మనకి ఈ 670 పోస్టుల్లో మీకంటూ ఒక పోస్ట్ అనేది రిజర్వ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి 2 నెలల నుంచి 3 నెలల కాలం. సో ఈ టైంని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఒకటి మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు, లేదు అంటే మా యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు, లేదు అంటే ఇతర ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వచ్చు, వాటెవర్, ఏదైనా పర్లేదు. కానీ మీకున్న టైం ఏదైతే ఉందో ఆ టైం వేస్ట్ చేయొద్దు. మన దాంట్లో కూడా కోర్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్న క్లాసెస్ చూడకుండా ఆ గ్రూపుల్లో చాటింగ్ చేయడం, వాట్సాప్ గ్రూప్లో చాటింగ్ చేయడం ఇది చేస్తున్నారు తప్ప ప్రిపరేషన్ చేయట్లేదు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం రాదు. ఓకే, నేను తప్పుగా చెప్పట్లేదమ్మా, మనం టైం వేస్ట్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం రాదు. ఎందుకంటే సిలబస్ మనం కంప్లీట్ చేయం, మీకున్న తక్కువ టైంలో ఖచ్చితంగా మీరు సిలబస్ కంప్లీట్ చేయడం మాత్రం మైండ్ పెట్టుకోండి, ఇంకేమీ పక్కన పెట్టుకోకండి. మీ గోల్ ఏంటి? ఉద్యోగం సాధించడం. ఖచ్చితంగా దీన్ని అచీవ్ అయ్యే వరకు దానికున్న ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే సిలబస్. ఆ సిలబస్ని కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. సో మీరు దానికైతే కట్టుబడండి, మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. సో దానికి తగ్గట్టుగా మనం అందించే ఏవైతే ఆన్లైన్ క్లాసులు ఉన్నాయో క్లియర్గా కొత్త వారికి కూడాను ఈజీగా అర్థమయ్యే విధంగా ఖచ్చితంగా ఉద్యోగం సాధించే విధంగా ఏపీపీఎస్కి ఏ మాత్రం కూడా తీసుకునే విధంగా అయితే బిట్స్ కూడా తయారు చేసి ఇస్తున్నాం, క్లాసెస్ చెప్తున్నాం, డైలీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం, టాపిక్ వైజ్ టెస్ట్లు ఇస్తున్నాం, ఓకే వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం, దాంతోపాటు సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఇస్తున్నాం. సో ఇలా మీకు ఏవైతే కావాలో ప్రతిదీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, మీరు చేయాల్సింది ఏంటమ్మా? చదవడం ఒకటే, రైట్? ఒకసారి నేను ఈ షెడ్యూల్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకు కోర్స్ గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పి దెన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, మీరు కోర్స్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందమ్మా, ప్లేస్టోర్ నుంచి కానీ లేదా యాప్ స్టోర్ నుంచి కానీ జో స్టడీ క్లబ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి.
జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ల్యాప్టాప్లో కానీ పీసీలో, ల్యాప్టాప్ ఆర్ పీసీ, సో దీని విషయానికి వస్తే ఇక్కడ ఏం చేస్తారంటే వెబ్ డాట్ క్లాస్ ప్లస్ యాప్ డాట్ కామ్ ఇది టైప్ చేసిన తర్వాత, సెర్చ్ చేసిన తర్వాత ఆర్గనైజేషన్ కోడ్ వస్తుందమ్మ, OGIIE. ఇది టైప్ చేసినట్లే మీకు ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే, ఫస్ట్ ఇది. ఇలా చేసిన తర్వాత మీరు యాప్లో కానీ లేదా వెబ్లో కానీ రెండింటిలో స్టోర్ ఆప్షన్కి వెళ్ళండి. బ్యాచెస్ గురించి మీకు అవసరం లేదు. ఓకే, స్టోర్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు స్టోర్లో కింద స్టోర్ ఉంటుందమ్మా, ఇక్కడ గ్రూప్ 4 అని చెప్పేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ అమౌంట్ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే 1026 రూపీస్ వస్తుంది. ఓకే, 1000 రూపీస్ ప్లస్ 26 రూపీస్ అనేది ఇంటర్నెట్ హ్యాంగ్ ఛార్జెస్. సో దీన్ని మీరు పే చేసినట్లయితే వెంటనే మీకు క్లాసెస్ ఓపెన్ అవుతాయి. గమనించండి, 1000 రూపీస్ ఎందుకు పెట్టానంటే ప్రతి ఒక్క విద్యార్థికి అతను చదువుకోలేని కళని నెరవేర్చాలి. మారుమూల ప్రాంతం కూడా చదివే ఒక అవకాశం కల్పించే ఉద్దేశంతో మాత్రమే ఇస్తున్నాము. మీరు ఇదే కోచింగ్ మీరు ఆఫ్లైన్ తీసుకుంటే 10,000 నుంచి 12,000 రూపాయలకి అయితే ఉంటుందమ్మా. అక్కడ ఓన్లీ క్లాసులే ఉంటాయి. మేము అందించే డైట్ టెస్ట్లు కానీ, గ్రాండ్ టెస్ట్లు కానీ, ప్రీవియస్ పేపర్స్ కానీ, టాపిక్ వైజ్ టెస్ట్ ఎవరు అందించరు. ఓకే, ఇది కూడా ఎందుకు తీసుకుంటామంటే మేము కంటెంట్ టైప్ చేపిస్తున్నాం కాబట్టి, బిట్స్ టైప్ చేపిస్తున్నాం కాబట్టి దానికి మాకు కావలసిన ఏదైతే మినిమం మెయింటెనెన్స్ ఉందో దానికోసం మాత్రమే దీన్ని అయితే చార్జ్ చేస్తున్నాం. గమనించగలరు. ఓకే, అయితే మీకు కోర్సులో ఏం అందిస్తామంటే తెలుగు అకాడమీ బేస్. ఓకే, తెలుగు అకాడమీ. సో తెలుగు అకాడమీ బేస్లో ఫుల్ లెంత్ క్లాసెస్. ఓకే, ఫుల్ డెప్త్ క్లాసెస్. ఇక్కడ పేపర్ 1 మరియు పేపర్ 2 రెండు ఉంటాయి. పూర్తి సిలబస్ అమ్మ. నెక్స్ట్ చూడండమ్మా, టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయమ్మా. టాపిక్ వైజ్ టెస్ట్లు, అన్ని సబ్జెక్టులో ఉన్న ప్రతి టాపిక్ కూడా కవర్ చేసే విధంగా టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. దాంతోపాటు డైలీ టెస్ట్లు ఉంటాయి. డైలీ 1 నుంచి 2 చాప్టర్ చొప్పున డైలీ టెస్ట్లు ఉంటాయి. అట్ ది సేమ్ టైం గమనించినట్లయితే దీనికి ఇంకొంచెం మీకు పుసపిస్తూ వీక్లీ, అంటే ఈ డైలీ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ పైన వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. వీటన్నిటితో పాటు అట్ ఫైనల్గా ఏపీపీఎస్ నుంచి ఉన్న ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, సో ఇక్కడ గతంలో 2010 నుంచి 2020 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో ఏపీపీఎస్ నుంచి వచ్చే ఎన్నైతే పేపర్లు ఉన్నాయో ప్రతి పేపర్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచుతాం అన్నమాట. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. మా టార్గెట్ ఒకటే, మేము ఇచ్చే కంటెంట్ నుంచి బయటికి వెళ్ళకూడదని చెప్పేసి ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా మేము ఇచ్చే ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని క్లియర్గా ఫాలో అవ్వండి. మనకు మాత్రమే, మనమే టాప్లో ఉంటాం, ఖచ్చితంగా మనకే మన విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగం వస్తుంది. ఓకే, ఇది మీకోసం కూడా కాదు, మా కోసం అనుకోని పోని. ఎందుకంటే మేము టాప్లో ఉండాలంటే మా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగం సాధించాలి, రైట్? సో జో స్టడీ క్లబ్ అనేది కూడా నెంబర్ 1 పొజిషన్ ఉండాలి. మేము నెంబర్ 1 పొజిషన్ ఉండాలంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది, రైట్? సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకు అయితే ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మేము చెప్పేది చేస్తున్నాం. గతంలో మనం స్టార్ట్ చేసిన సచివాలయం బ్యాచ్ కానీ, గ్రూప్ 2 బ్యాచ్ కానీ, ప్రతి బ్యాచ్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. దురదృష్టవశాత్తు గ్రూప్ 2 బ్యాచ్ అనేది, గ్రూప్ 2 పోస్టులు అనేది తక్కువ పడడం వల్ల కొంచెం మనం వీటిపైన కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం. సో గ్రూప్ 2 విద్యార్థులు కూడా రాస్తున్నారు కాబట్టి మనం ఈ గ్రూప్ 4 పై అయితే కాన్సన్ట్రేషన్ పెట్టి అయితే చేస్తున్నాం. గతంలో సచివాలయం నుంచి 2020 నోటిఫికేషన్లో 171 మందికి అయితే మన విద్యార్థులకి ఉద్యోగం వచ్చిందమ్మ. 171 మందికి అయితే ఉద్యోగం వచ్చింది, గమనించగలరు. మరి ఈ వీక్ సంబంధించి షెడ్యూల్ చూద్దాం. ఓకే, ఈ దిస్ వీక్, మరి ఈ వీక్ సంబంధించి అయితే క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం.
ఫస్ట్ సెకండ్ సెకండ్ ఆగస్ట్ ఓకే సెకండ్ ఆగస్ట్ గమనించండి మన క్లాసెస్ ఎలా ఉంటాయంటే మీకు ఎవ్రీడే 6 పిఎం కి అయితే డైలీ టెస్ట్ ఉంటుందమ్మ ఎవ్రీడే 6 పిఎం కి డైలీ టెస్ట్ ఉంటుంది తర్వాత 7 టు ఓకే 7 టు 8:30 పిఎం ఇక్కడ 1 ఆర్ 2 క్లాసులు ఉంటాయి అట్ ది సేమ్ టైం 9:30 టు 10:30 ఆర్ 11 ఓకే 10:30 ఆర్ 11 పిఎం కి మరొక క్లాస్ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఇక్కడ మీకు 3 అవర్స్ క్లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవ్రీడే ఓకే గమనించండి మరి ఇప్పుడు సెకండ్ ఓకే సెకండ్ ఆగస్ట్ రోజు డైలీ టెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మేము ఒక చిన్న పని చేద్దాం అనుకుంటున్నాం పేపర్ 2 అనేది కొంచెం ఇంగ్లీష్ తెలుగు కాబట్టి ఈ వీక్ మొత్తం పేపర్ 2 లో ఇంగ్లీష్ పై పడుతున్నాం అన్నమాట టోటల్ గా గమనించండి సో ఇంగ్లీష్ లో ముఖ్యంగా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దాంట్లో నౌన్స్ ప్రొనౌన్స్ యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ ఇలాంటి ఉంటాయి కదా సో వాటిలో ఉన్న అంశాలను ప్రతిది కవర్ అయ్యే విధంగా ఈ వీక్ లో టోటల్ గా వాటిపై ఉంటూ దాంతో పాటు ఇంగ్లీష్ తో పాటు మీకు సెకండ్ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుందంటే సెకండ్ రోజు మోడర్న్ హిస్టరీలో ఓకే మోడర్న్ హిస్టరీలో సిప్పాయిల ట్రిబ్యూట్ ఉంటుందమ్మ సిప్పాయిల తిరుగుబాటుపై ఎగ్జామ్ ఉంటుంది రైట్ సో నెక్స్ట్ థర్డ్ రోజు ఓకే థర్డ్ ఆగస్ట్ గమనిస్తే ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది పెట్టేసుకోండి తర్వాత ఇండియన్ పాలిటీలో భారతదేశ రాజ్యాంగ రచన లక్షణాల గురించి అయితే ఉంటుందమ్మా ఓకే రాజ్యాంగ రచన మరియు లక్షణాల గురించి ఉంటుంది నెక్స్ట్ 4th ఆగస్ట్ ఓకే ఇక్కడ చూసుకుంటే ఏపీ జియోగ్రఫీ సంబంధించి 2 టాపిక్స్ అన్నమాట దాంట్లో ఏంటంటే నైసర్గిక స్వరూపం మరియు శీతోష్ణ స్థితి సో దీనిపై అయితే ఎగ్జామ్ ఉంటుందమ్మా 5th ఆగస్ట్లో ఇండియన్ ఎకానమీ సంబంధించి నీతి ఆయోగ్ టాపిక్ పై అయితే ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ 6th ఆగస్ట్ రోజు ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ టాపిక్లో సుస్థిరాభివృద్ధి ఎందుకంటే ఖచ్చితంగా బిట్లు వస్తున్నాయి కాబట్టి దీని నుంచి ఖచ్చితంగా 2 నుంచి 3 బిట్లు వస్తుంటాయి సుస్థిరాభివృద్ధి ఓకే ఆ నెక్స్ట్ మనం గమనిస్తున్నట్లయితే 7th ఆగస్ట్ నాడు ఫిజిక్స్ అండ్ బయాలజీ 2 టాపిక్స్ ఉంటాయి దీంట్లో ఫిజిక్స్లో ధ్వని టాపిక్పై ఉంటుందమ్మా సౌండ్ ధ్వని టాపిక్పై ఉంటుంది బయాలజీలో మీకు విటమిన్స్ టాపిక్పై ఉంటుందమ్మ ఓకే విటమిన్స్ టాపిక్పై అయితే ఎగ్జామ్ ఉంటుందన్నమాట రైట్ సో ఇది ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ప్రతిరోజు మీకు ఇంగ్లీష్ ఉంటుందమ్మా ఇంగ్లీష్ సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసే విధంగా ఓకే టెస్ట్లు ఉంటాయి ప్రతి టెస్ట్లో 50 బిట్లు మినిమంగా ఉంటాయి ఒకవేళ దాన్ని తక్కువ బిట్లు ఉన్నట్టయితే 30 బిట్స్ ఇస్తాము ఓకే 50 బిట్స్ ఖచ్చితంగా ఉంటాయి దాంతోపాటు టాపిక్ వైజ్ టెస్ట్లో అక్కడ ఒక టాపిక్కి 300 నుంచి 500 బిట్స్ ఉంటాయి అవి పక్కన పెట్టండి దాంతో పాటు ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏవైతే బిట్స్ ఉన్నాయో అవి మీకు ఇక్కడ రైట్ సో ఏ విధంగా అంటే ఈ విధంగా టాపిక్ వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ నెక్స్ట్ మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఇది చరిపేస్తాను చూడండి చూడండి 7:30 నుంచి 8:30 ఉంది కదా మరి ఈ షెడ్యూల్ ఇక్కడ వేస్తాం ఓకే
సెకండ్ ఆగస్ట్ రోజు 7:30 నుంచి 8:30, నెక్స్ట్ 9:30 నుంచి 10:30 ఆర్ 11 టాపిక్ బట్టి. సెకండ్ రోజు నెక్స్ట్ మర్చిపోయాం కూడా, ఈ ఎయిత్ రోజు ఏంటంటే ఓకే 8 ఆగస్ట్ రోజు ఈ పైన అన్ని సబ్జెక్ట్ కలిపి గ్రాండ్ టెస్ట్ ఉంటుందన్నమాట. సెకండ్ గ్రాండ్ టెస్ట్, వీక్లీ గ్రాండ్ టెస్ట్ 2, ఓకే వీక్లీ గ్రాండ్ టెస్ట్ 2, సెకండ్ వీక్ గ్రాండ్ టెస్ట్. చూడండి 7:30 నుంచి 8:30 గమనించినట్లయితే ఈ సెకండ్ రోజు మీకు ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ మీకు 1885 ఓకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు మోడర్ హిస్టరీ ఉంటుంది. అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ మీకు 9:30 నుంచి 10:30 గమనించినట్లయితే పార్లమెంట్లో లాస్ట్ టాపిక్ ఉంటుందమ్మా, పార్లమెంట్లో లాస్ట్ టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ అనేది అప్లోడ్ చేస్తాం, లైవ్ క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ 3 ఆగస్ట్ గమనించినట్లయితే ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ నుంచి, ఓకే ఇండియన్ జియోగ్రఫీ నుంచి మీకు ఖనిజాలు టాపిక్పై అయితే ఉంటుంది, మినరల్స్ ఖనిజాల టాపిక్పై అయితే క్లాస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు 3 ఆగస్ట్ రోజే ఆ తర్వాత మీకు ఇదే టాపిక్ కంటిన్యూషన్ అయిపోతుంది, అంటే కంటిన్యూగా ఒక టాపిక్ అయిపోద్ది అప్పట. ఓకే ఖనిజాలు, ఖనిజాల టాపిక్పై అయితే మీకు కంటిన్యూస్ 3 అవర్స్ క్లాస్ ఉంటుంది, 3 అవర్స్లో మొత్తం ఆ టాపిక్ పై కంప్లీట్ చేసేస్తాం. 4 ఆగస్ట్ రోజు, ఓకే 4 ఆగస్ట్ రోజు ఇక్కడ గమనించినట్లయితే మీకు ఎన్విరాన్మెంటల్, ఓకే ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో పర్యావరణ కాలుష్యం పైన, పర్యావరణ కాలుష్యంలో నీటి కాలుష్యం, నేల కాలుష్యం టాపిక్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ నెక్స్ట్ మీకు, ఓకే ఆ నెక్స్ట్ మీకు ఇక్కడ 9:30 నుంచి 10:30కి, ఓకే 9:30 to 10:30లో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి, ఓకే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి విపత్తు నిర్వహణ వ్యవస్థ, ఓకే విపత్తు నిర్వహణ వ్యవస్థ ఈ టాపిక్ అయితే ఉంటుంది. ఆ నెక్స్ట్ 5 ఆగస్ట్, సో 5 ఆగస్ట్ రోజు మీకు ఇక్కడ ఆల్రెడీ గమనించండి, నేను లైవ్ క్లాస్ గురించి చెప్తున్నాను, రిమైనింగ్ రికార్డింగ్ క్లాస్ అనేది ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇవి అప్లోడ్ అవుతుంటాయి, తెలుగు కూడా ఈ వీక్లో అప్లోడ్ చేస్తాము. ఓకే ఇవి చెప్పేది ఓన్లీ లైవ్ క్లాసెస్ మాత్రమే. ఆ నెక్స్ట్ ఉండి 5 ఆగస్ట్ గమనించినట్లయితే ఇండియన్ పాలిటీలో స్థానిక సంస్థలపై అయితే మీకు ఉంటుందమ్మా. అదే రోజు 5 ఆగస్ట్ రోజే మీకు, ఓకే 5 ఆగస్ట్ రోజే ఇండియన్ జియోగ్రఫీలో, ఓకే ఇండియన్ జియోగ్రఫీలో మీకు కొత్త టాపిక్ అయిన పరిశ్రమల టాపిక్ స్టార్ట్ చేస్తాను, రైట్ పరిశ్రమ టాపిక్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ 6 ఆగస్ట్ రోజు మీకు ఈ స్థానిక సంస్థ టాపిక్ ఉంది కదా, అదే కంటిన్యూ అవుతుందమ్మా. స్థానిక సంస్థల టాపిక్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ సంబంధించి ఇక్కడ మితవాదుల టాపిక్ అయిపోద్ది అక్కడ, సో ఇక్కడ అతివాదుల టాపిక్ని స్టార్ట్ చేస్తాం. ఓకే అతివాదుల టాపిక్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ నెక్స్ట్ 7 ఆగస్ట్ గమనించినట్లయితే 7 ఆగస్ట్ రోజు మీకు ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో జీవ వైవిధ్యం, ఇది కంటిన్యూ అవుతున్న పెద్ద టాపిక్, ఈ జీవ వైవిధ్యం టాపిక్ అని ఇండియన్ జియోగ్రఫీ కూడా ఉంటుంది మనకి, సో ఇది ఇక్కడ కంటిన్యూస్ అదే ఉంటుందన్నమాట. తర్వాత సండే రిజర్వ్ డే, ఒకవేళ ఇక్కడ ఏమైనా టాపిక్స్ అనేది మనకి మిస్ అయినట్లయితే సండే రోజు రిజర్వ్ డే, ఒకవేళ నెట్ ఇష్యూస్ కానీ లేదా నా పర్సనల్ ఇష్యూలు కానీ మీకు కుదరకపోయినా సరే అలాంటి టైం అప్పుడు ఏంటంటే ఒక రిజర్వ్ డే పెట్టుకుందాం సండే రోజు. ఆ రోజు ఏంటంటే ఇక్కడ ఏమైనా మిస్ అయితే అవి ఈ రోజు అయితే కండక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఖచ్చితంగా మీకు ఈ టైంలో అయితే క్లాస్ అనేది ఉంటుంది. అది గమనించండి 7:30, సారీ ఇక్కడ 7 అమ్మా, నాట్ 7:30 అయితే ఖచ్చితంగా చూడండి,
పది నిమిషాలు ముందే అనవచ్చు, పది నిమిషాలు వెనకనవచ్చు స్టార్ట్ చేసినప్పుడు, ఎందుకంటే నెట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అది మీరు గమనించగలరు. ఓకే, అయితే చాలామంది డౌట్ రావచ్చు, మరి సార్ ఏ విధంగా పే చేయాలనుకున్నట్లయితే, ఒకటి యాప్ డౌన్లోడ్ చేసుకుని స్టోర్ ఆప్షన్కి వెళ్ళి పేమెంట్ చేయొచ్చు. లేదు అన్నట్లయితే నా నంబర్కి ఓకే 9704670893 ఈ నంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసినట్లయితే, చేసి నాకు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే వితిన్ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ లోపల అయితే మీకు మళ్ళీ కోర్సులో యాడ్ చేస్తాను. తక్కువ టైం ఉంది, ఎక్కువ సిలబస్ ఉంది, టైం అయితే వేస్ట్ చేయొద్దు, ఖచ్చితంగా చదవండి. మేమిచ్చే ఈ ఆల్రెడీ ఈ కోర్స్ సంబంధించి టైం టేబుల్ కూడా మీకు కోర్స్ పైన అందుబాటులో ఉంచాము, ఆ టైం టేబుల్ చూడండి. ఆ టైం టేబుల్ బట్టి మీరు ఎవ్రీడే ఇలా ప్రాక్టీస్ చేస్తూ క్లాసెస్ వింటూ అట్ ది సేమ్ టైం రికార్డింగ్ వీడియోస్ కూడా ఉన్నాం. ఆల్రెడీ అప్లోడ్ అయిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూడండి. ఒక వన్ వీక్ లేట్ అయ్యని చెప్పేసి బాధపడవద్దు, స్లోగా స్టార్ట్ చేయండి, ఇబ్బంది లేదు. కానీ ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు, మీకు ఆ టైం టేబుల్ ఉంది. మీకు మెయిన్గా ఒకవేళ మీరు ఈ లైవ్ క్లాస్ మిస్ అయినా సరే మీకు క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఈ లైవ్ క్లాస్ గురించి మర్చిపోండి, మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది. మీ కోర్సులో ఆల్రెడీ అప్లోడ్ అయిన క్లాసులు ఉన్నాయి, దాన్ని ఒక షెడ్యూల్ ప్రకారం మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఒకవేళ దీనికి మిస్ అయినా ఫైన్, ఇబ్బంది లేదు, ఈ మళ్ళీ క్లాస్ అనేవి మీ కోర్సులో ఉంటాయి. ఓకే, సో మీరు దాని తగ్గట్టుగా అయితే ప్రిపేర్ అవ్వండి. మీకు ఈ కోర్స్ సంబంధించి కానీ ఇంకేమైనా డౌట్లు ఉన్నా ఖచ్చితంగా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అయితే కొంతమంది డౌట్ ఉండదు సార్, ఒకవేళ సిలబస్ మారితే, సిలబస్ తగ్గట్టుగానే మళ్ళీ మనం ఆ క్లాస్ అనేది చేయడం జరుగుతుంది, నో డౌట్ ఎట్ ఆల్, దానికి ఇబ్బంది అయితే లేదు. బట్ అందరికన్నా ముందు మనం క్లాస్ స్టార్ట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా అందరికన్నా మనం ముందు ఉండాలి, తప్పకుండా ఉద్యోగం సాధించాలి. దీనికి మీరు రెడీగా ఉండాలి, టైం వేస్ట్ చేయొద్దు, అక్కడ ఇక్కడ వెతకొద్దు, నా దాంట్లో జాయిన్ అవ్వండి అనుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే ఉద్యోగం వస్తుంది, స్టార్ట్ చేయకపోతే మాత్రం అక్కడ ఆగిపోతారు. ఖచ్చితంగా 670లో మేజర్ పోస్ట్ అనేవి మన ఇన్స్టిట్యూట్ నుంచి కనిపించాలి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏదో 1000 రూపీస్ కదని చెప్పి రావద్దు, మీరు పెట్టిన ఒక్క రూపాయి అయినా సరే అది ఊరికే రాదు కాబట్టి ఆ రూపాయి కోసమే పనిచేయండి. 1000 రూపీసే కదా, ఏమవుతుంది అది అని దయచేసి వద్దు. మేము ఇచ్చే కంటెంట్ అనేది చాలా వాల్యుబుల్, అది ఎందుకు తక్కువకి వస్తున్నాం అంటే నీకు స్పెషల్గా నీకే నేను చెప్తున్నా, నీకే. ఓకే, నీకులో మీ అందరు ఉన్నారు, సో మీకు ఉద్యోగం రావడానికి యూటిలైజ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కంటెంట్ కూడా ఇస్తున్నామమ్మ, సో ఈ 1000 రూపీస్ కాకుండా 500 రూపీస్ ఉంటుంది అన్నమాట కంటెంట్, మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఒకవేళ నోట్స్ రాసే టైం లేకపోతే ఆ కంటెంట్ చూసుకొని చదువుకునే ప్రయత్నం చేయొచ్చు, ఎలా అయినా ఉద్యోగం కొట్టాలి. అయితే కంటెంట్ అనేది యాప్లో చదువుకు అవుతుంది, డౌన్లోడింగ్ అవ్వద్దు, దయచేసి అడగొద్దు అది. అయితే ఈ వీడియోస్ డౌన్లోడ్ అవుతాయి, ఒకవేళ నెట్ లేకపోయినా ఆఫ్లైన్ చూసుకోవచ్చు వీడియోస్ అనేవి, రైట్? సో ఇబ్బంది ఏం లేదు, చక్కగా చదవండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఖచ్చితంగా ఉద్యోగం సాధిద్దాం. ఓకే, ఆ విషయం ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. అండ్ నోటిఫికేషన్ పడిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఈ లోపల రెడీగా ఉండండి, తప్పకుండా టాప్లో మీరు మనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.